దబిడి దిబిడేకి స్వాగతం సుస్వాగతం. దబిడి దిబిడే, ఆయ్ చూసారా అండి, అదండి సంగతి. బాలయ్య మాట అంటే దబిడి దిబిడేనండి. జగనన్న గురించి మాట్లాడితే అది టైప్లో చెప్పారండి. వైసీపీ నుంచి వచ్చే నాయకుల గురించి అడిగితే మరో టైప్లో చెప్పారండి. జనసేనతోని సీట్ల సర్దుబాటు గురించి అడిగితే ఏదేదో టైప్లో చెప్పారండి. పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఏం చెప్పారో మీరే చెప్పాలండి. బావ చంద్రబాబు గారి గురించి చెప్పారండి. శివరికి పెద్ద ట్విస్ట్ ఇచ్చారండి. ఆయ్ మరి చూసి తీరాల్సిందేనండి. ఏపీ అంతా యమ టెన్షన్గా ఉందండి. ఒక పక్క నుంచి జగనన్న క్యాండిడేట్లను యమ స్పీడ్గా మార్చేస్తున్నారండి. తొలి విడత అయ్యింది, మలి విడత కూడా అయిపోయిందండి. ఇప్పుడు మూడో విడత దగ్గరికి వచ్చేసరికి మడతడిపోయిందండి. అదే ఎందుకో అర్థం కావడం లేదండి. ఆయ్ ఇది చెప్పడానికి ఎవరున్నారండి? అదిగో మన హీరో బాలకృష్ణ గారు ఉన్నారండి. ఆయనతో మాట్లాడేద్దాం, పదండి. వెండి తెర ఎలవేలుపు, నందమూరి తారక రామారావు నట వారసుడు, నట సింహం, నట బెబ్బులి, నట ఫిరంగి, నట విద్వాంసి, నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం అండి. బాగా చెప్పావు, కానీ ఎందుకో అందులో కిక్కు లేదు పాప. బాగా విని విని ఉన్నాను కదా. అది మరి జై బాలయ్య, జై జై బాలయ్య. ఎప్పుడొచ్చింది అది? పబ్బులో పలికినట్టు ఒక 6 ట్రాకు. సౌండ్లో పలికితే అప్పుడు వస్తుంది 3. పాప ఇక ఊపే ఊపు. సార్ సార్ ఇప్పుడు చూడు, నాకు మైండ్లో ఏదైనా కనెక్ట్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను. ఈ ఊపుడు కూడా అంతే. అది డైలాగ్ దబిడి దిబిడే ఎలా చూసావా? సరే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా చూసి ఇప్పుడు కన్విన్స్ అయ్యా. ఇప్పుడు అడుగు ఏమిటి నీ ప్రశ్న, చెప్ప. కానీ తేడా పాడా వస్తే నీ తోలు తీస్తా. నాకు అర్థమైంది సార్, అర్థమైంది. బాగా అర్థమైందా? ఇంకా వేడమరిచి చెప్పమంటావా? వద్దు సార్ వద్దు, మీ ఎక్స్ప్రెషన్ చాలు సార్. ఏమర్థమైంది? ఒక ముక్కలో ఈ చెప్పు. రైలు వెళ్ళి బాలయ్యను గుద్దినా, బాలయ్య వెళ్ళి రైలును గుద్దినా, రైలుకే డేంజర్. ఆ డైలాగ్ ఏంటి? ఆ చెప్పడం ఏమిటి? మా సీన్ మొత్తం చంపేశావు. ఇదేనా ఆర్టిస్ట్ చేసే పర్ఫార్మెన్స్? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అట్ ఆ డైలాగు మాడ్యులేషన్ ఏంటి? పీచ్ ఎక్కడుంది? బేసేది నీకు? ఎవరైనా ఇలా చెబుతారా డైలాగు? డైలాగు చెప్పాలంటే అందులో ఒక స్టైల్ ఉండాలి. అర్థమైందా? ఇదిగో పాప, నేను మొక్కుసూటిగా క్లియర్గా చెప్తున్నా. రైలు వెళ్ళి బాలయ్యను గుద్దినా, బాలయ్య వెళ్ళి రైలును గుద్దినా, రైలు కే డేంజర్. నువ్వు ఇంటెలిజెంట్ గల్లు పాప. థ్యాంక్ యూ సార్. అడుగు మరి, ఏదో అడుగుదామని పిలిచావు కదా. అదే సార్, అది అది. ఇప్పుడు మన డైలాగు పెట్టే చెప్పాల్సిందంతా చెప్పడం మర్చిపోతారు ఒక నిమిషం తర్వాత, అది తెలుసునా? మరి అడగమంటారా? ఏం పర్వాలేదు, నీ మీద నాకు పూర్తి భరోసా ఉంది. అడిగాయి, ఏమైనా తేడా వస్తే చూసుకుందాం. అది మరి జగనన్న గారు. ఏయ్ స్టాప్ ఇట్. జగనన్న గారంటే జగనన్న గారు, జగనన్న, జగనన్న. జగనన్న కానీ మీ అల్లుడు లోకేష్ గారేమో ఏయ్ జగన్ రెడ్డి అంటున్నాడు, అటు యనమలేమో ఖైదీ నెంబర్ అంటున్నాడు, ఇటు చంద్రబాబు ఏమో పోలీసుల దగ్గర నుంచి వాలంటీర్ల వరకు అందరి అంతు చూస్తానే ఉంటున్నారు. మరి మీరేంటి సార్ జగనన్న అంటున్నారు? నా అనుభవం అంతా లేదు నీ వయస్సు, నీకేం తెలుసు? అదే చెప్పండి చెప్పండి సార్ ప్లీజ్. సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి, ఒకప్పుడు ఈ జగనన్న నా ఫ్యాను. అప్పట్లో నా సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసి అడావుడి చేసేవాడు.
పోస్టర్లకి దండలేసేవాడు. ఇంకా ఉన్నాయి, చెప్తాను మెల్లిమెల్లిగా. అందుకే ఆ ఫీలింగ్ మనసులో ఉండిపోయి ఇప్పుడు ఏమి అనలేకపోతున్నారు, అంతే కదా? కరెక్ట్ గా చెప్పావు. అటు బంధుత్వానికి ఇటు అభిమానానికి మధ్య నలిగిపోతున్నాను పాప, నలిగిపోతున్నాను. అభిమానులంటే మీకంత ఇష్టమా సార్? ఏ మాటలు అవి? అభిమానులంటే ఇష్టం కాదు, మా ప్రాణం, మా ఊపిరి, మా గుండె గాయ, మా బతుకు తెరువు. వారు లేకుంటే మేము లేము. అంటే సార్? నాకు ఎంతటి ఆప్తులైనా సరే, నా కన్న బిడ్డలైనా సరే, నా అభిమానుల తర్వాతే అందరు. అవును, అభిమానులు చెప్పట్లే నాకు ఎంకరేజ్మెంట్. వారు జై బాలయ్య అంటే నేను పొంగిపోతాను, ఉత్సాహము ఉరకలేస్తుంది, పరవశించిపోతాను, నాలో వైఫై రైజ్ అవుతుంది, పవర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. ఎందుకు సార్? అసలు కళాకారులు అంటే ఏమనుకున్నావు? కళాకారులు అంటే ఎవరో తెలుసా? ఒక కళ బతకాలంటే అభిమానులు ఉండాలి, ఒక ఆర్టిస్ట్ బతకాలంటే అభిమానులు ఉండాలి, ఒక హీరోగా సినిమా తెరపై బతికి ఉండాలంటే అభిమానులు ఉండాలి. అలాంటి నా వీరాభిమాని జగను, ఆ జగనే నా వీరాభిమాని, అందుకే ఏమీ అనలేకపోతున్నా. అందుకేనా సార్ జగనన్న గోర్లోంచి గారు తీసేమన్నది? అవును, అల్లు కూడా మమ్మల్ని ఏకవచనంతోనే పిలుస్తారు. అందులో ఏముంది అంటే? అంటే మరి ఆ రోజుల్లో మా నాన్నగారిని జనమందరు ఎన్టీవోడు అని ఆత్మీయంగా పిలుచుకునేవారు, తమలు ఒకటిగా చూసుకునేవారు. మరి అదే నాన్నగారికి కూడా ఎంతో ఇష్టం. ఇప్పుడు ఒక్క నాన్నగారినేనా అందరినీ అలాగా అనేవారా? అందరు హీరోలని అలాగే అనేవారు. మరి అలా చూసుకుంటే ఎన్టీఆర్ గారిని అనేవారు, కృష్ణ గారిని కెటిగాడు అనేవారు, అలాగే శోభన్ బాబు గారిని మన సోగాడు అనేవారు. అలా రకరకాలుగా అంటే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వారు పిలుచుకునేవారు, ప్రేమగా, ముదుగా, ఒక ఆత్మీయంగా. బాగుంది బాగుంది. అందుకేనా జగనన్న గారిని అంటే మీకు కోపం వచ్చింది? మా ఇప్పుడు అభిమానులకి మాకు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవు, అంత ప్రేమ ఆప్యాయతలే ఉంటాయి. ఇప్పుడు మేమందరము ఒక కళామ తల్లి ముదు బిడ్డలము, మేమి ఇలాగే ఉంటాము. ఇదే మాకు కావాల్సింది. ఇప్పుడు అడుగు, మంచి మూడ్లోకి వచ్చా చెప్తాగా నీకు ఇంకా. అదే సార్, చాలా మంది సిట్టింగ్లను మార్చుతున్నారు కదా, మరి తెలుగుదేశంలో కూడా మార్చుతున్నారా? పెద్ద ప్రశ్న. అసలు తెలుగుదేశంలో సిట్టింగ్లు ఉన్నారా? ఉన్నవి మరి నాకు తెలిసి ఒక 20 లేదా 15. అయ్యయ్యో కాదు సార్, 23. మరి ఇప్పుడు కనుక మనం చూసుకుంటే నేను చెబుతున్నాను, నేను అది ఏదైతే చెప్పాలనుకున్నానో అది నువ్వే చెప్పేశావు. మరేంటి సార్ మీ సంగతి? ఏంటి నా గత? అయ్యో గతి కాదు సార్, సంగతి సంగతి. ఓ అదా, ఓకే ఓకే. అదే సార్ జగనన్న మార్చుతున్నాడు కదా, మీరు మార్చుతారా? మరి అది ఒకవేళ అవసరం అయితే మార్చొచ్చు, ఏం చెప్పగలం. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏటో మరి టైముని బట్టి మార్చేద్దాం. తప్పకుండా ఎలా మార్చాలో ఎలా మారుస్తాం. అయితే మీరు మార్చేస్తారన్నమాట? ఏ పిల్ల, ఏంటి గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? కోసంలో ఏమన్నా తెరకాసు ఉందా? అయ్యయ్యో అదేం లేదు సార్. ఒకవేళ ఉండి అది కానీ వైరల్ అయ్యి సోషల్ మీడియాలో ఈటెక్కిచ్చింది అనుకో, ఇక నీకు వీపు మీద దబిడి దబిడి. వద్దు సార్ వద్దు. అయితే అడుగు. సరే సార్, ఆ ప్రశ్న పక్కన పెట్టేద్దాం. మరి జనసేనతో తెలుగుదేశం కలిసి నడుస్తోంది కదా, మీరేమంటారు? అది మరి అది మంచిదే. ఇప్పుడు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు, చాలా సెన్సియరు,
ఇప్పుడు మరి మీరు కాదా సార్? ఏం ప్రశ్న, మేము అందరికన్నా సిన్సియర్. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. మరేంటి అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అదే అడిగాను సార్. మీరు కాదా అంటే మీ పార్టీ కాదా అని. నేనే కాదు, మా తెలుగుదేశం పార్టీయే కాదు, అందరూ సిన్సియరే. ఒక అవినీతి పరుడు కూడా మా పార్టీలో లేడు, అలాంటి వారిని మేము ప్రోత్సహించాము. అదే సార్, మొన్ననే కదా చంద్రబాబు గారిని సాఫ్ట్ స్కిల్ కేసులో లోపలేసింది. ఏ బాబా, తింటావా మడత కాజా? మళ్ళీ అదే ప్రశ్న, వేసిందే వేస్తావు? ఇంకా నీకు పనేం లేదా? పని లేక నన్ను పిలిచావా? లేకపోతే నాకు పని లేదనుకున్నావా? ఒక్కరోజు షూటింగ్ ఖర్చు ఎంత తెలుసా? 50 లక్షల రూపాయలు. ఏ నీ దబిడి దబిడెక్కి ఇంటర్వ్యూకి వచ్చానంటే ఆ రేంజ్లో ప్రశ్న ఉండాలి. అది అయ్యో, ఈ అల్ట్రా మీద ఆగ్రహించకండి ప్రభు, కరుణ చూపండి. అది నీకు పౌరాణికం తెలుసా? డైలాగ్ బాగా చెప్తున్నావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ అడగమంటారా? మంటారా మంటారా ఏంటి, అందులోనే మంట ఉంది కదా, అడుగు. ఇంకెందుకు లేటు? అదే సార్, జగన్ అన్న సీట్లు మార్చేస్తున్నాడు, కొత్త వారికి ఇస్తున్నాడు. మీ బావగారేమో? మా బావ? అదే సార్, చంద్రబాబు గారు. అయితే అదే మీ బావగారు ఇంకా సీట్లు ఎవరికని చెప్పలేదు, మీకేమైనా తెలుసా? మరి ఎందుకు తెలీదు? నాకు అన్ని తెలుసు. నాకు చెప్పకుండా రాష్ట్రంలో పార్టీలో ఏ ఒక్కటి జరగదు. అదేం సార్, మిమ్మల్ని అసలు ఎవరు పట్టించే పట్టించుకోరని, మీరు సినిమాల్లో బిజీగా ఉంటారని, మిమ్మల్ని అలా వదిలేశారని అంత అనుకుంటున్నారు? ఎవడా బ్లడీ ఫూల్! అంటే నెటిజన్లు అనుకుంటున్నారు. వాళ్ళకి పని లేదు అనుకుంటారు. నీకు నాకు పనులు ఉన్నాయి కదా, మన 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 అలా అనుకోవచ్చా? అనుకోకూడదు. అంటే మీరు అసలు విషయం చెప్పకుండా ఆ మాట దాటేస్తున్నారు. వద్దు, తప్పు. అక్కడితో ఆపై, నీ పరిధి దాటిపోతున్నావు. నీకు అంటే చంద్రబాబు గారు మీకు అన్ని చెప్పేసేస్తారు అంతే కదా సార్? నీకేమన్నా డౌట్ ఉందా? లేదు సార, అర్థమైంది, బాగా అర్థమైంది. ఇప్పుడు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా నా బుర్ర ముందు? నీ బుర్ర ఏ పార్టీది చెప్పు. అంతే సార్, అంతే అంతే. నా టైం తింటావా? ఇంకా ప్రశ్నలు ఏమైనా అడుగుతావా? అలా ఏమి తినను సార్. మనలో మన మాట, అసలు పవన్ కళ్యాణ్ కి ఎన్ని సీట్లు ఇస్తారు సార్? ఏంటి సార్, ఏం వెతుకుతున్నారు? సీట్లో ఏమైనా పోయిందా? అది పవన్ కళ్యాణ్ కి ఎన్ని సీట్లు అంటున్నావు కదా, నాకు స్టూడియోలో ఎన్ని సీట్లు వేశారు? ఒకటే కదా అని చెప్తున్నా. ఏంటి, పవన్ కళ్యాణ్ కి ఒక సీట్ ఇస్తారా? అది నువ్వు ఏ సీటు గురించి అడుగుతున్నావు? ఎలక్షన్లలో సీటు గురించి. అలాగా, నేను ఇంకా స్టూడియోలో సీటు గురించేనేమో అనుకున్నా. అంటే నాకు స్టూడియోలో ఒకటే సీటు వేశారు, రేపు పవన్ వస్తే రెండు వేస్తే తాట తీసేద్దామని చూచా. అయ్యయ్యో, ఒక సీటే వేస్తాం సార్. సార్ ఇందులోనే కూర్చోబెడతాం. అది సంగతి, ఇప్పుడు దారిలోకి వచ్చావు. సార్ సార్, ఇంకా మడత పెట్టకండి, నాకు అర్థమైంది. ఇందాక నుంచి అర్థమైందని అంటున్నావు, బాగా ఆట పట్టించేస్తున్నావుగా, నాకు తెలియడం లేదనుకున్నావా? ఏంటి, ఏమైంది సార్? సీటు కింద మంట ఎక్కడ కాలిపోతుంది సార్? అది చెప్పాలా చెప్పకూడదా, అడగాలా అడగకూడదా, అసలు వినాలా వినకూడదా? ఇంకా చెప్పాలంటే ఇలాంటి దబిడి దబిడే ఇంటర్వ్యూకి రావాలా రాకూడదా? అడ్డమైన ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వాలా ఇవ్వకూడదా? ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? పక్కకి వెళ్ళాలా తప్పించుకోవాలా? అసలు మునగాల తేలాలా? సార్ సార్ సార్, ఆఖరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ప్లీజ్ ప్లీజ్. సరే అయితే అడుగు. అదే సార్, జగన్ అన్న ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వచ్చింది, ఇందులో సీటు లేని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే అంబట్రాయుడు చేశాడు, బాలినేని మళ్ళీ అలిగాడంట. పెనమలూరులో డిసిఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్ధ పదవికి రాజీనామా చేసింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి డౌటే అంటున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల పరిస్థితి అలాగే ఉందంట.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అనకాపల్లి నుంచి దాడి రత్నాకరు, జయవీరు, ఇంకా విజయసాయిరెడ్డి, బావమరిది, ద్వారకానాథ్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పొడుగుంటుంది. ఇవన్నీ ఎందుకు బాబా నాకు చెబుతున్నావు? అంటే మూడో లిస్టు బయట పెట్టబోయే జగన్ అన్న ఆగిపోయారంట. మరి వీళ్ళందరూ వస్తే వీళ్ళని తెలుగుదేశంలోకి తీసుకుంటారా? ఏమో ఎవరికి తెలుసు, పార్టీలో జరిగేవన్నీ నాకు తెలిసే జరుగుతాయని అన్నారు. తెలిసే జరుగుతున్నాయి అంటే ఇది కాదు మరి మహానాడు, మన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, ఇంట్లో పార్టీలు, ఫంక్షన్లు, అవి నేను చెప్పినవి. ఓ నాయనో. ఏ పాపా, నా గురించి రెండు విషయాలు చెబుతాను, మనసు పెట్టి విను. షూటింగ్ లోకి వెళ్ళాననుకో, చెప్పాల్సిన డైలాగులు, స్క్రిప్ట్ ఇస్తారు, అది పవర్ఫుల్ గా ఎలా చెప్పాలి అదే నాకు తెలుసు. అది చిన్నతనం నుంచి షూటింగ్ లో పుట్టి షూటింగ్ ల మధ్య పెరిగినోడిని, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే రాసిస్తే సింగిల్ టేక్ లో అలవాటుగా చెప్పేస్తా, అది నా స్టామినా. నీకు తెలియందా, ఎవరు చూడనిదా? నువ్వెంత పెద్ద ద్వంద్వ సమాసమైనా చెప్పు, సమోసా తిన్నంత ఈజీగా నవిలి మింగేస్తా. కానీ నాకు స్క్రిప్ట్ ముఖ్యం, ఈ పొలిటికల్ స్క్రిప్ట్ నాకు తెలియదు. నువ్వు ఏమనుకున్నా సరే వస్తా, బాయ్ బాయ్. సార్ సార్ సార్, ఒక్క మాట. ఒక్క మాట లేదు, తక్కువ మాట లేదు, ఎక్కువ తక్కువ మాట్లాడితే తొక్క తీసి తోలు కట్టి డోలు బాజా మోగిస్తా. ఏ పిల్ల, ఆఖరి మాట, సినిమాల గురించి అడుగు, రికార్డుల గురించి అడుగు, సినిమాలో డైలాగుల గురించి అడుగు, అంతేగాని డర్టి పాలిటిక్స్ గురించి నన్ను అడగొద్దు. గుడ్ బాయ్. నీతో మాట్లాడుకు కూర్చోడానికి నేనేం బెడి ఫూల్ని కాదు. బాలయ్యా దలేజాపిడే. దేశంలో ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు నెట్టుకొని ఎన్నో రాజకీయాలు చేసి దేశ రాజకీయాల్లో ఉన్న సక్రాలన్నీ తిప్పేసి దశాబ్దాల తరబడి పార్టీలను మెయింటైన్ చేస్తున్న మహామహా అధినేతలండి బాబు వాళ్ళు. అలాంటోళ్ళు ఈ మధ్య సేతులెత్తేస్తున్నారు. అదే మాయదార రోగమో తెలీదండి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు వైసీపీ, ఇలా అందరూ కూడా పీకే లాంటి రాజకీయ వ్యూహకర్తలు నెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నారండి. ఏంటండి గోళ, ఆ సంగతి ఏదో చూసేద్దాం రండి. అసలు మొదట ఈ రాజకీయ వ్యూహకర్తలను బీజేపీ అట్టుకొచ్చిందండి, అది అంటించిందండి, ఇప్పుడు దేశమంతా అంటుకుపోయిందండి. పొలిటికల్ స్ట్రాటజీని కూడా ఒక మార్కెటింగ్లా చేసి కూసున్న చోట కదలకుండా కోట్ల రూపాయలు సంపాదించవచ్చునని అదేనండి ప్రశాంత్ కిషోర్ గారు నిరూపించారండి. ఆయన పనిచేసిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా దాదాపు 90% విజయాలు సాధించాయండి. ఈ ఊపులో తను కూడా ఒక రాజకీయ పార్టీ ఇట్టేశారండి. హాయ్, ఇంతకీ రాజకీయ వ్యూహకర్తల గొడవేంటి అని అంటేనండి, వాళ్ళు ఏం చెబితే అది పార్టీలో నోరు మూసుకొని చేసేయాలండి. పీకే చెప్పింది వినలేని వాళ్ళు ఓడిపోయారండి. ఆఖరికి కేసీఆర్ గారు కూడా, నేనే పెద్ద రాజకీయ విశ్లేషకుడే, నాకు నీ అవసరం ఎందుకు అని పీకేని పొమ్మన్నాడండి. అంతేనండి, కోరి ఓటమిని తెచ్చుకున్నాడండి. అయితే వెళ్తూ వెళ్తూ పీకే కొన్ని సలహాలు ఇచ్చాడటండి. అవి ఏంటంటేనండి, 50 సిట్టింగ్లు ఓడిపోతారని చెప్పారటండి, వాళ్ళందరినీ మార్చేయమని అన్నాడటండి. మనోడు వినలేదండి, అందరికీ సీట్లు ఇచ్చి ఇప్పుడు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడండి. ఇప్పుడు పీకే వల్ల విజయం సాధించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ అండి, తమిళనాడు నుంచి స్టాలిన్ అండి, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి అండి, ఇలా చాలా మంది ఉన్నారండి. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా తాను కూడా ఒక వ్యూహకర్తను ఎట్టుకుందండి. అతని పేరు సునీల్ కనుగోలు అండి, అక్కడ కర్ణాటకలో కొట్టారండి, ఇక్కడ తెలంగాణలో అధికారం వచ్చిందండి. హాయ్, అందుకే ఆయన పేరు కూడా మార్మోగిపోతుందండి. ఏపీలో సీఎం జగన్ రెడ్డి గారు కూడా ఐపాక్ సంస్థతో ఒక సర్వే చేయించాడండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్టేనండి ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ అన్నీనండి. వాళ్ళు జనాల్లోకి వెళ్ళిపోయి చాలా లోతుగా సర్వే చేస్తున్నారండి, అంతేకాదండి రకరకాల వర్గాలను టచ్ చేస్తున్నారండి.
అంటే గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, మహిళలు, యువత, వృద్ధులు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలు, కులాలు, మతాలు, ఇలా అన్ని వర్గాల వారిగా, వయస్సుల వారిగా సర్వీస్ చేస్తున్నారండి. హాయ్. ఎవరాఖరికి చెప్పేది ఏంటంటేనండి, అంతటి రాజకీయ దురంధరుడు చంద్రబాబు కూడా పీకే గారితో భేటీ అయ్యారండి. మరి ఏటయ్యిందో తెలియదండి. ఒకేపున జగన్ గోరుతో సేతు ప్రతిపక్షం వాళ్ళకి సీలేరు కదండి. అదండి సంగతి. మొత్తానికి రాజకీయ వ్యూహకర్తల సేతుల్లోనే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉందని తేల్చేశారండి. ఆయ్ ఒకప్పుడు రాజకీయ పార్టీలకు ఎవరుండేవారండి, సీనియర్లే ఉండేవారండి. ఎన్నో ఎన్నికలను చూసి, ఎన్నో గెలుపోటములను చూసిన వాళ్ళ సలహాలు చెప్పేవారండి. ఇప్పుడు వీళ్ళెవ్వరూ పనిచేయడం లేదండి. కాలంతో పాటు మారాలి కదండి, ఆయ్ వాళ్ళు మారుతున్నారండి. కానీ ప్రజలు మాత్రం మారడం లేదండి. అదే అమాయకత్వం, అదే ఓటు, నచ్చినోడికి దబి దబిమని గుద్దేస్తున్నారు. మరి ఉంటానండి. చూసారు కదండి మన దబిడి దిబిడే. బాలయ్యబాబు సందడి, హంగామా, హడావిడి, మొన్న కేపాలు వచ్చి గందరగోళం చేశారు కదండి. ఇప్పుడు జై బాలయ్య అండి. మరి వచ్చే వారం ఎవరు ఒకరు వస్తారండి. దబిడి దిబిడే అప్పుడు ఇంకా దబిడి దిబిడేనండి. ఏపీ అంతా హీట్ ఎక్కిపోయి ఉందండి. ఇక రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్లు, ఎత్తులు పై ఎత్తులు, జిత్తుల మారి పొత్తులు ఇవే కాదండోయ్, ఇంకా సినిమా విశేషాలు కూడా చెప్పేసుకుందాం. ఇంకా తెర వెనుక ముచ్చట్లు, మాటలు, ఆటలు, పాటలు, హాఫ్ బీట్ వార్తలు, క్రికెట్ కబుర్లు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబిడేని ఒకసారి చూసేయండి. మరి మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. దబిడి దిబిడే.